నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి మోడీ ఒక పిలుపునిచ్చారు మేక్ ఇన్ ఇండియా వెడ్ ఇన్ ఇండియా అని అయితే ఇదే బాటలో అమ్మాని ఫ్యామిలీ కూడా వెళ్తున్నారా అంటే అవుననే అనిపిస్తుంది అయితే ఇక్కడ గుజరాత్లో జామ్నగర్ అనే ప్లేస్లో మన అనంత్ అంబానీ వివాహ వేడుకలు అయితే జరుగుతున్నాయి సో ఈ అంశానికి సంబంధించి మనకి ఇంకా క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమార్ గారు నమస్కారం నమస్తే మేడం మనం చూస్తున్నట్టయితే మోడీ గారు అంటే లక్షదీప్ చూసాం అంటే మాల్దీవులకు అందరు అక్కడికి వెళ్తున్నారు కానీ మన లక్షదీప్ కూడా అంతకు మించిందే అంతకు తక్కువైందైతే కాదు సో మీరందరూ కూడా ఇండియాలోనే చేసుకోండి వాళ్ళకి ఇవ్వడం కన్నా సో టాక్సెస్ అన్ని ఇక్కడ మన ఇండియా ఇంకా డెవలప్ అవద్దు అని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే ఇదే గోవాలో మన అంబానీ ఫ్యామిలీ కూడా వెళ్తుందా అంటే అవునానే అనిపిస్తుంది జామ్నగర్లో మనం చూస్తుంటే గుజరాత్లో ఉన్న ప్లేస్లో అక్కడ అనంత అంబానీ వివాహ వేడుకలు జరుగుతున్నట్టు తెలుస్తుంది సో ఈ అంశాన్ని మనం అసలు ఎలా చూడాలి మేడం అంటే మార్పు వచ్చింది అనుకోవాలా ఇండియాలో మరి అంటే అంబానీ ఒక్కటి చేస్తే మార్పు వచ్చేసినట్టేనా అంటే ఇప్పుడు చాలా మంది ఇప్పుడు షర్మిల గారి అబ్బాయి పెళ్ళి కూడా ఇండియాలోనే జరిగింది రాజస్థాన్లో జరిగింది సో ఇట్లా ప్రముఖులు అందరు ఇట్లా పెళ్ళిళ్ళు చేస్తుంటే మరి ఏమైనా మార్పు వచ్చే అవకాశం ఉందంటారా అంటే ఇప్పుడు ఆ రోజు మోడీ చెప్పింది ఏంటి అంటే అందరూ వెళ్ళి డెస్టినేషన్ వెడ్డింగ్స్ చేసుకుంటున్నారు దీనివల్ల మన దేశానికి విదేశీ మార్గద్రవ్యం తగ్గిపోతుంది ఇలా రకరకాలుగా చెప్పుకుని వచ్చి అందరూ ఇండియాలోనే పెళ్ళిళ్ళు చేసుకోండి అయినా మనకు మట్టుకు ఏం తక్కువ మాల్దీవ్స్ లాంటి దీవుల కంటే ఇంకా గొప్ప లక్ష్మద్వీపులు ఉన్నాయి మనకి అది ఇది అని చెప్పి చాలా చాలా చెప్పారు అయితే నా అభ్యంతరం ఏంటి అంటే మీరు మాల్దీవ్స్కి లక్షద్వీప్కి ఒక పోలిక పెట్టారు అది ఏమాత్రము సమంజసమైన పోలిక కాదు ఎందుకు అంటే లక్ష్మద్వీపు అందమైన దీవులే కాదనేది లేదు మన దేశం గురించి మనము ఇన్క్రెడిబుల్ ఇండియా అని చెప్పి మనం అనుకోవాల్సిందే ఖచ్చితంగా అనుకోవాలి కూడా రైట్ కానీ ఇన్క్రెడిబుల్ ఇండియా అనే ఒక పేరుతోటి ఇండియాలో ఉన్నాయి అన్నీ కూడా మంచివే అని అక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి అని మీరు చెప్పగలుగుతారా ఇవాళ లక్షద్వీప్లో మంచినీళ్ళు ఉండవు ఉప్పు నీటిని మంచినీటిగా మార్చే ఒక దాన్ని ఏమంటారు ఒక ట్రీట్మెంట్ ప్లాంట్ ఒకటి పెట్టారు అక్కడ అది సంవత్సరం నుంచి పనిచేయట్లా అబ్బా ఓకే ఇప్పుడు ఎవరైనా వెళ్ళేవాళ్ళు అక్కడికి తాగడానికి స్నానాలు చేయడానికి మంచినీళ్ళు తీసుకుని వెళ్ళాల్సిందే ఎక్కడి నుంచి వెళ్ళినా సరే తీసుకుని వెళ్ళవలసిందే ఒకటి రెండోది అక్కడికి వెళ్ళాలి అంటే గనక మనం ముందే ప్రభుత్వం దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలి ఈ రూల్ పెట్టారు ఇలాంటి నిబంధనలు చాలా ఉన్నాయి అదే మాల్దీవ్స్కి ఇలాంటి నిబంధనలు ఏమీ లేవు అయితే మరి మీరు ఏం చెయ్యాలి అనుకుంటే గనక లక్ష్మద్వీపుని ఫస్ట్ మీరు డెవలప్ చేయండి విహారయాత్రకి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి అనుగుణంగా వా ఇప్పుడు నేను నా ఇంట్లో ఉండకుండా ఒక హాలిడే స్పాట్కి వెళ్తున్నాను అంటే డబ్బులు ఖర్చు పెట్టి ఆ డబ్బులకి సరిపడా ఆనందము వినోదము గిట్టుబాటు కావాలనుకుంటాను కదా అవును డబ్బులైతే ఎవరికి ఊరికే రావు కదా గిట్టుబాటు అయితే కావాలనుకుంటాను కదా మరి అక్కడ సౌకర్యాలు లేవనుకోండి నాకు ఎట్లా గిట్టుబాటు అవుతుంది చెప్పండి నేను ఎందుకు దేశం కోసం త్యాగం చేయాలి అని ఉంటుంది కదా ప్రతి ఒక్కళ్ళకి అలా ఇప్పుడు దేశం కోసమే త్యాగాలు చెయ్యాలి మీరు అని అనుకుంటే ఒక్క పర్యాటకులే దొరికారా మీకు త్యాగం చేయకుండా ఉన్నవాళ్ళు ఎంతమంది అసలు ఇప్పుడు ఈ దేశంలో చదువుకుని విదేశాలకు వెళ్తున్నారు ఏం వాళ్ళు చేసే తప్పు కాదా ఈ దేశంలోనే అందరికీ అన్ని అవకాశాలు అన్ని అవసరాలు తీరేలాగా మీరు మీరు ఏమైనా చేసి పెట్టారా ఇక్కడ అందుకే ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఇప్పుడు భారతదేశంలో పని ఉంటే దుబాయ్ ఎందుకు వెళ్తారు ఎవరైనా వలస ఎందుకు వెళ్తారు ఎవరైనా సరే ఇప్పుడు దేశంలో దేశంలో లోపల లోపల ఈ ఈ రాష్ట్రం నుంచి ఆ రాష్ట్రానికి వెళ్ళారంటే అనుకోవచ్చు వేరే దేశాలకు వెళ్తున్నారు కదా వాళ్ళు పొట్టకూటి కోసం వెళ్తున్నారు కదా వెళ్ళి అక్కడ ఎన్ని కష్టాలు పడుతున్నారు ఆ చట్టాలు వీళ్ళకి తెలియక అక్కడ వర్క్ నేచర్ అర్థం కాక ఎవరో దళారీలు చెప్పిన మాటలని వాళ్ళు ఎంత మోసపడి ఎన్ని కష్టాలు పడుతున్నారు మరి అంటే ఇది ఒక చోట ఒక విషయంలో మీరేదో సందర్భాన్ని బట్టి ఒక మాట మాట్లాడేసి ఈ దేశం మీద మీకు మాత్రమే ప్రేమ ఉంది అని చెప్పి మీరు చెప్పుకోవడం వెనకమాల మీకు ఎంతసేపు ఓట్లు 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 దండుకోవడం కోసమే మీరు ఈ వాగాడంబరంగా మాట్లాడుతున్నారు తప్పితే మీరు సౌకర్యాలు ఎందుకు కల్పించరు అవును అక్కడ సౌకర్యం కల్పించి ఇక్కడ ఇప్పుడు మాల్దీవుల కంటే ఇక్కడ సౌకర్యాలు ఎక్కువ ఉన్నాయి మీరు వేరే దేశం ఎందుకు వెళ్తారు ఇక్కడికి వెళ్ళండి అని అడగచ్చు తప్పులేదు అయితే ఇతను చేసేది ఏంటి అంటే మోడీ చేసేది ఎప్పుడైనా సరే ఒక పక్క సెలబ్రిటీలుని రెడీగా పెట్టుకుని ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చేసేసి వెను వెంటనే వీళ్ళు కూడా స్టేట్మెంట్లు ఇచ్చేసేసి ఆ విషయాన్ని చాలా పెద్ద ప్రాధాన్యత అన్న విషయంగా ప్రజల్లోకి పంపించాలని చూసారు చూస్తారు అప్పుడేంటి జనాలందరూ మాకు జిఎస్టీ పెరిగిందా లేదంటే మాకు నోట్ల రద్దు అయిందా మా లేకపోతే ఇంకొక కష్టం వచ్చిందా ఇంకొక కష్టం వచ్చిందా అని ఆలోచించుకోకుండా దీని గురించి ఆలోచిస్తారు ఇప్పుడు ఎంతమంది అండి లక్ష్దీప్ వెళ్ళగలిగేవాళ్ళు పోని మాల్దీవులు వెళ్ళరు వద్దు వెళ్ళే వాళ్ళు ఎంతమంది పైగా ఈ దేశంలో డెస్టినేషన్ మ్యారేజెస్ చేసుకునే వాళ్ళు ఎంతమంది అంటే ప్రముఖులు సెలబ్రిటీ హోదా వాళ్ళు మాత్రమే డబ్బులు ఉన్న వాళ్ళు మాత్రమే మాత్రమే వెళ్తారు కదా సామాన్యుల కష్టమైన పిల్లలాగ వెళ్ళరు కదా మీరు అసలు అది ఎక్కడో జీరో 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 పాయింట్ వన్ పర్సెంట్ ఉన్న మనుషుల కోసం వాళ్ళు చేసే పని గురించి దాన్ని ఒక పెద్ద విషయంగా ఎందుకు చూపించాలనుకుంటున్నారు మీరు అందుకోసమే ఇప్పుడు మోడీ మోడీ చెప్పాడు కాబట్టి అంబానీ ఇక్కడ పెళ్లి చేసుకున్నాడని ఎందుకు అనుకుంటారు మో అంబానీ అక్కడ పెళ్లి చేసుకోవడానికి కారణం ఉంది అదేంటి అంటే అది వాళ్ళు పుట్టిన రాష్ట్రం వాళ్ళ అమ్మ ఊరు జామ్నగరు వాళ్ళ నాన్నది గుజరాత్ అక్కడ దేశం మొత్తం మీద షఫుల్ని పిలిపించి రెండున్నర వేల రకాల వంటకాలతోటి రెండు వేల కోట్లతోటి పెళ్లి చేస్తున్నారు మరి ఇన్ని డబ్బులున్న అంబానీకి కార్పొరేట్ ట్యాక్స్ మోడీ గారు ఎంత తగ్గించారు బోలెడు తగ్గించారు ఆయన కార్పొరేట్ ట్యాక్స్ని ఆయన దగ్గర ఇన్ని డబ్బులున్నా ఆయన దగ్గర కార్పొరేట్ ట్యాక్స్ ఎందుకు ఆయనకి రాయితీ ఇవ్వాలి అంటే ఈయనకొక్కడికే ఒక్కడికే ఇవ్వాల ఇలాంటి ధనవంతులు అందరికీ కార్పొరేట్ ట్యాక్స్లో ఇచ్చారు రాయితీ ఇచ్చారు ఒక పేదవాడు ఒక చిన్న లోన్ తీసుకుంటే ఆ లోన్కి వడ్డీలకి వడ్డీలు వేసి బ్యాంకులు వసూలు చేస్తాయి కదా మరి అలాంటప్పుడు ఇంత ఆడంబరంగా పెళ్లి చేసుకునే అంబానీకి రాయితీలు అవసరమా బ్యాంక్ లోన్లు అవసరమా ఆయనకి ఎంత బ్యాంక్ లోన్లు ఉన్నాయో తెలుసా అండి వరల్డ్ బ్యాంక్ లోన్ ఉంది మరి ప్రపంచ కుబేరుడు అని చెప్తారు ఆయన అంటే అప్పు చేసేదాని విషయం గురించి కాదు అసలు ఇప్పుడు ఆయనకి ఇంత రాయితీ ఇవ్వవలసిన అవసరం ఏంటి ఇన్ని డబ్బులు ఉన్న వాళ్ళకి వాళ్ళు ఇంత ఆడంబరంగా పెళ్లి చేసుకునేటప్పుడు వాళ్ళ ఊర్లో వీళ్ళు ఇంత సంపన్నులు అని తెలియజేయించుకోవటం కోసం అంటే దీన్ని ఒక రకంగా వాళ్ళ వెల్త్ని డిస్ప్లే చేసుకుంటానికి ఆ డిస్ప్లే కూడా ఎలాంటి డిస్ప్లే అంటే వల్గర్ డిస్ప్లే ఆఫ్ వెల్త్ అంటారు దీన్ని సంపదని చూపించుకునే వికృతంగా చూపించటం ఇక్కడ నాకు వల్గార్టీగా అనిపిస్తుంది అంతేగాని ఆయనకేదో ఉండి చేసుకుంటుంటే నేనేదో ఏడుస్తాం కాదు ఇక్కడ అంటే అంత ధనాన్ని దుర్వినియోగం చేయటం ఈ ఈ ఈ పెళ్లి సందర్భంగా రెండు వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు అంటే వాళ్ళని దాన ధర్మాలు చేయమని నేను అడగట్లే ప్రభుత్వం అంతకంటే ఎక్కువ రాయితీలు ఇచ్చింది వాళ్ళకి రాయితీలు ఎందుకు తీసుకోవాలి మరి ఆయన ఇండియాలో పెళ్లి చేసుకున్నాడా ఫారిన్లో పెళ్లి చేసుకున్నాడా లేదంటే వేరే గ్రామం మీదకి వెళ్ళి పెళ్లి చేసుకున్నాడా అని నాకు సంబంధం లేదు కానీ ఆయనకి ఎందుకు రాయితీ ఇవ్వాలి ఆయన పెళ్లి గురించి పైగా ఎవరు ఏమి అనుకోకుండా ఉండాలి అని చెప్పి మోడీ గారు చెప్పారు కాబట్టి మేము భారతదేశంలో పెళ్లి చేసుకుంటున్నాము అన్నట్లు చెప్తూ ఉన్నాడు ఆ పిల్లాడు ఇవన్నీ కూడా బోటకపు కబుర్లు ఇవన్నీ కూడా వీళ్ళకి అసలు ఇంత ఖర్చు పెట్టి పెళ్ళి చేసేంత డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అలా అని వీళ్ళు ఏమైనా విదేశాలు వెళ్ళడం మానుకుంటారా మానుకుంటారా చెప్పండి లేదు ఏమో లండన్లోనో ఎక్కడో రిసెప్షన్ కూడా ఇచ్చుకోవచ్చు కదా ఏ ఎన్ని ఆపుతారు చెప్పండి ఏది ఏమైనా మోడీ ఏదో ఒక సందర్భాన్ని బట్టి ఒక ఒక గొప్ప సందేశం ఇచ్చిన వాడిలాగా ఆయన కనిపించి ఆయన పాపులారిటీని పెంచుకోవాలని చూస్తాడు తప్పితే వేరే ఏమీ లేదు ఇందులో దీని గురించి పెద్ద మాట్లాడుకోవటానికి కూడా ఏమీ లేదు ఆయన ఆయనకి ఏమైనా ఈ దేశ ప్రజల మీద ఇష్టం ఉన్నా ఈ దేశం మీద చెత్తశుద్ధున్నా ఈ కార్పొరేట్ ట్యాక్స్లు రద్దు చేసేదాని విషయంలో పునరాలోచించుకుని వాళ్ళందరి దగ్గర ముక్కుబిండి ట్యాక్స్ వసూలు చేస్తే ఈ ఈయన ఇప్పుడు ఇచ్చిన ఈ మేక్ ఇన్ ఇండియా మేక్ ఇన్ వెడ్డిన్ ఇన్ ఇండియా మెడ్ ఇన్ ఇండియా వీటన్నిటికీ సార్థకత ఉంటుంది ఓకే లేనప్పుడు ఏంటంటే ఎందుకు చెప్పారు అనేటట్లు ఉంటుంది ఏది ఏమైనా ఆయన ఎన్నికల ఎజెండా తప్పితే వేరే ఏమి లేదు అంటే ఇదంతా చూస్తే పొలిటికల్ పొలిటికల్గానే అంతే ఇది పొలిటికల్ ఎజెండా అంతే